రేవంత్ సర్కార్ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్ర చేస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. జీవో నెంబర్ 29 దీనికి స్పష్టమైన సంకేతం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిందన్నారు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రిజర్వేషన్ ఎత్తేసేదానికి కుట్రలు పడతా ఉన్నది. గ్రూప్ 1 పరీక్షల్లో జీవో 29 ఏదైతే జారీ చేశారో ఇది ఒక స్పష్టమైన సంకేతం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ఉల్లంఘించి ఇవాళ నిరుద్యోగ యువతకు ఏదైతే ఇవాళ మోసం చేస్తుందో దగా చేస్తున్నదో, ఈ రాహుల్ గాంధీ గారు దీని మీద స్పందించాలి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరు మీద ఏ రకంగా దోచుకున్నదో తగుదునమ్మా అని చెప్పి మీరు ఇవాళ మూసి ప్రక్షాళన పేరు మీద 150,000 కోట్లకు తెరలేపి ఏ రకంగా పేద ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణలో కూడా మీ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేక మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపి ఒకవైపు హైదరాబాద్ పేరు మీద హైదరాబాద్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ఇవాళ మూసి రివర్ ఫ్రంట్ ప్రక్షాళన పేరు మీద పేద ప్రజలను ఇల్లు కూలదోల్చడము, ఆ రకంగా ఇవాళ ఎక్కడ ప్రజలు రైతులు ఇవాళ రుణమాఫీ గురించి ప్రస్తావిస్తూ ఉంటే, గ్యారెంటీల గురించి ప్రస్తావిస్తూ ఉంటే ఈ ప్రజల